ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కూటమి అభ్యర్థి నిడదవోలు సంబంధించి కూటమి అభ్యర్థికి ఉన్నటువంటి కందులు దుర్గేష్ ఈరోజు బీఫామ్ అందుకోబోతున్నారు. ప్రస్తుతం కందులు దుర్గేష్ ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది బీఫామ్ అందుకోబోతున్నారు మరి కాసేపట్లో, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి కానీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళటానికి వీలుగా మూడు పార్టీల కలయిక అనేది ఇవాళ ప్రజల ఆకాంక్షలకి ఆశలకి అనుగుణంగా ఉంది. అటువంటి సందర్భంలో జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఇటువంటి కీలకమైన రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పేటువంటి ఈ ఎన్నికల్లో మేము భాగస్వాములం కావడం అనేది మాకు లభించినటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ఆ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రోజు రోజుకి ఈ కూటమి యొక్క విజయ పరంపర కొనసాగే విధంగానే ఈ ప్రచారం కూడా కొనసాగుతుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఏ రకమైనటువంటి అరమరికలు లేకుండా తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు కలిసి అద్భుతమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. కనుక విజయం సాధించడం కూడా చాలా ఈజీగానే ఉంటుందనేటువంటి మాటను నమ్ముతున్నాం. నిడదవోలు మీకు సీటు అనౌన్స్ చేసిన తర్వాత మీరు నాన్ లోకల్ అని అక్కడ టీడీపీ క్యాడర్ సపోర్ట్ చేయదని బురుగుబల్ శేషారావు వీళ్ళంతా కొంత ఆందోళన చేశారు. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? మీతో కలిసి ప్రయాణం చేస్తున్నారా ప్రచారంలో కానీ? అది నాకంటే మీడియా వారు మీకే బాగా తెలుస్తుంది. ఎందువల్లంటే శేషారావు గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారో ఆనాటి నుంచి వెంటనే ఆయన ప్రచారంలో పాల్గొంటూ మొత్తం ప్రచారానికి ఆయనే కర్త కర్మ క్రియగా నడిచి మొత్తం నియోజకవర్గంలో ప్రచారాన్ని ఉధృతం చేయటం, మీ ఇద్దరం కలిసి ప్రజలకు హామీ ఇవ్వటం, సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో కానీ ఆ నియోజకవర్గంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపడానికి వీలుగా మనం దీక్షా కంకణబద్ధులు అయ్యామనేటువంటి మాటని శేషారావు గారు స్పష్టంగా అన్ని చోట్ల చెప్తున్నారు. నేను అదే మాట చెప్తున్నాను. ఇద్దరం కలిసి రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గాన్ని సమ్మిళితమైనటువంటి ఒక ప్రక్రియతోటి, అంటే అభివృద్ధిని సంక్షేమాన్ని రెండూ కలిపినటువంటి సమ్మిళితమైనటువంటి అభివృద్ధిని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి మాటని ప్రజలకు చెప్తున్నాం. ప్రజలు కూడా జేజేలు పలుకుతున్నారు, నీరాజనాలు పలుకుతున్నారు. తప్పనిసరిగా ఈసారి కూటమిదే విజయం అనేటువంటి మాట కూడా వారందరూ చెప్తున్నారు. కనుక చాలా అక్కడ సాఫీగా ప్రచారం సాగుతుంది. నేను అక్కడ లోకల్ నాన్ లోకల్ అనేదానికి అసలు అర్థం లేని వ్యవహారం. ఎందువల్లనంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి కూడా లోకల్ కాదని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఆయన కొవ్వూరు నియోజకవర్గం అని చెప్తున్నారు. కొవ్వూరు ఎంత దూరమో నిడదవోలుకి మా ధవళేశ్వరం కూడా అంతే దూరం. ఇందులో పెద్ద దూరాల భారం ఏమి ఉండదు. ఖచ్చితంగా ఆయన లోకల్ కాదని అంటున్నారు. కాబట్టి దానికంటే ముఖ్యంగా నేను నమ్మే మాట ఏంటంటే ఎవరైతే ప్రజలకి అందుబాటులో ఉంటారో వాళ్లే లోకల్. ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండరో, పదవి ఉన్నప్పటికీ కూడా అందుబాటులో లేకపోతే వాళ్ళు నాన్ లోకల్. ఆ రకంగా చూసుకుంటే నేను బాగా లోకల్ అనేటువంటి మాటను నమ్ముతున్నాను. సరే, అంటే పొత్తు కుదిరింది, ప్రచారం కూడా అంతా కలిసి చేస్తున్నారు, కానీ ఓటు ట్రాన్స్ఫర్ ఎంతవరకు జరుగుతుందని ఒక టెన్షన్ కూటమి నేతలు ఉన్నట్టు తెలిసింది. నిడదవోలు నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది ట్రాన్స్ఫర్, ఓటు ట్రాన్స్ఫర్ అనేది? చాలా బాగుంటుందండి. చాలామందికి వివరంగా శేషారావు గారు కానీ నేను కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, భాజపా నాయకులు కానీ అందరం కూడా చెప్పే మాట ఏంటంటే అక్కడ సిగ్నల్స్, సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింబల్స్లో అక్కడ గాజు గ్లాస్ ఉన్నా, సైకిల్ ఉన్నా, కమలం ఉన్నా, మూడు ఒకటే. ఈ మూడు కలిసి పోటీ చేస్తున్నాయి. కనుక అక్కడ సైకిల్ లేకపోయినప్పటికీ కూడా ఆ స్థానంలో గాజు గ్లాస్ ఉంటుంది. పార్లమెంట్కి కూడా సైకిల్ లేకపోయినా కూడా అక్కడ కమలం ఉంటుంది. ఈ మూడు కూడా ఒకటే ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి అక్కడ ఏ గుర్తున్నప్పటికీ కూడా ఆ మూడిట్లో ఏది ఉన్నప్పటికీ మనం కొట్టాలి అనేటువంటిది మేము స్పష్టంగా వారికి చెప్తున్నాం. ప్రజలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఓట్ ట్రాన్స్ఫర్ కూడా నాకు తెలిసి 100% ఓట్ ట్రాన్స్ఫర్ జరిగేటువంటిది. గతంలో ఇలా జరిగినటువంటి ఈ ఉమ్మడి కూటములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ లేని రికార్డుని ఇవాళ ఈ కూటమి సాధిస్తుంది అనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను. ముఖ్యమంత్రి దాడి తర్వాత మొన్న స్పందించారు, ఇలాంటి దాడులు నన్ను ఆపలేవు, ప్రజా బలం ముందు ఇవన్నీ ఆపలేవు, ప్రజా నమ్మకం అంటే ప్రజల ఆశీర్వాదం వల్ల నేను బయటపడ్డాను కామెంట్ చేశారని చెప్పి. ఇప్పుడు ఆయన వరకు వచ్చేటప్పటికి ఒక రకమైన వ్యాఖ్య, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడు ఒక రకమైన వ్యాఖ్య. ఏది కరెక్ట్ అని మనం ఒప్పుకోవాలి? ఇప్పుడు వారు చెప్పేటువంటి మాట ఎంతవరకు సమంజసం? ఆ రోజైతే మీకు అది డ్రామాగా కనపడింది, ఇవాళ ఇదేమో మీకు వాస్తవం అంటున్నారు. అది కరెక్టా, ఇది కరెక్టా, ఏదో ఒకటి చెప్పండి మీరు. అంతేకాకుండా ఇవాళ ప్రజలు పూర్తిగా నిర్ణయించుకున్నారు, మీరు చెప్పిన మాటల్ని విశ్వసించడం ఇంకా లేదు. ఇక ఎన్నికల్లో మనకి జరగడానికి మే 13 జరిగితే ఒక 25 రోజులు ఉంది.
రిజల్ట్స్ రావటం కూడా జూన్ 4 తారీఖుకు వచ్చేస్తాయి. ఇక అంతవరకు మనం ఇబ్బంది పడక్కర్లేదు. ఆ వచ్చిన వెంటనే తెలుస్తుంది ఎవరు నమ్మారు, ప్రజలు ఎవరిని నమ్మారు, ఎవరికి ఓటేశారు, ఎవరిది నిజం, ఎవరిది డ్రామా అనేది అర్థమవుతుంది. ఫైనల్గా పొద్దున్ మహేష్, మీ పార్టీ మీద పెద్ద వ్యాఖ్యలు, చాలా పెద్ద వ్యాఖ్యలు చేస్తున్నారు మీ అధ్యక్షుల మీద, ఎలా చూస్తారు? ఏమైనా పార్టీకి ఏమైనా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని వ్యాఖ్యలు? అదేం ఇబ్బందికరం కాదండి. సహజంగా ఓట్లు రానటువంటి వాళ్ళు, సీట్లు రానటువంటి వాళ్ళు సహజంగానే కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. కానీ ఈయన శృతి మించి వ్యాఖ్యలు చేసినట్లుగా కనబడుతుంది. అయితే ఇది నీకు అద్భుతమైన పార్టీ, అమోఘమైన పార్టీగా కనపడిన పార్టీ గడిచిన 5 సంవత్సరాలుగా కనపడింది. ఆ రోజు మీకు ఇక్కడ టికెట్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఆనందంగానే భావించారు. ఇవాళ మీకు ఎదురు చెడ్డ పార్టీ అయింది. ఇవాళ టికెట్ రాకపోతే చెడ్డ పార్టీ అవుతుందా? ఏ పార్టీని అయితే మీరు తీవ్రంగా విమర్శించారో, అన్ని రకాలుగా మాట్లాడారో, ఇవాళ ఆ పార్టీ గొప్పదని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఈ ద్వంద్వ ప్రమాణాలని, డబుల్ స్టాండర్డ్స్ని ప్రజలు అర్థం చేసుకోరా? మీకు అది తెలియదు. వాళ్ళ రాజకీయాలని చాలా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు ప్రజలు. మీ ద్వంద్వ ప్రమాణాలని వాళ్ళు ఖచ్చితంగా ఖండిస్తారనేటువంటి మాట తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా పోతిన మహేష్ ద్వంద్వ ప్రమాణాలని ప్రజలు గమనిస్తారని కందుల దుర్గేష్ చెప్తున్నారు. నిడదవోలు ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అక్కడ ప్రజలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అంతా కూడా కలిసి కూటమి తరఫున ప్రచారం చేస్తున్నాము. అక్కడ నాన్ లోకల్ అనే పరిస్థితి రాదు, ఎందుకంటే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కూడా కొవ్వూరు చెందిన వ్యక్తి కాబట్టి నాన్ లోకల్ అనే పరిస్థితి లేదని కందుల దుర్గేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్, రాయేశ్ ఆర్టీవీ, మంగళగిరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.